ఒకవేళ దుర్యోధనుడితో వివాహానికి అంగీకరిస్తే, ఒకవేళ తనకి దుర్యోధనుడి పట్ల ప్రేమ కలిగితే అప్పుడు ఏం చెయ్యాలి? ఒకవేళ సుభద్ర దుర్యోధనుని ప్రేమించినట్లే అయితే నేను వాగ్దానం చేస్తున్నాను రాధా, సుభద్ర వివాహం దుర్యోధనుడితోనే జరిపిస్తాను. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. వెళ్ళి మీ సోదరులకి నచ్చ చెప్పుకో, ఆ ఇంద్రప్రస్థానానికి వారినే రాజులు అనుకోవద్దు అని, ఎందుకంటే దుర్యోధనుడు దానికి తగిన రాజు కనుక. మీరు ఈ సత్యాన్ని ఎంత త్వరగా అంగీకరిస్తే అంత మంచిది అర్జున. మీరిలా మాట్లాడుతున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను, క్షమించండి. కానీ నేను తమరితో ఏకీభవించను. అర్జున, అంటే నీ మాటల ఉద్దేశం ఈ ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడి అభిప్రాయంతో ఏకీభవించట్లేదనగా? అంటే నన్ను విరోధిస్తున్నావా? నేను తమరి అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నాను, ఎందుకంటే తమరే చెప్పారు కొన్ని కర్మలు చేయడానికి వ్యక్తిత్వం నిశ్చలంగా ఉండాలి అని. అవునా? కానీ నన్ను ఇలా అవమానించమని కూడా నేను నీకు చెప్పలేదు కదా. మరి ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అర్జున? నువ్వు అర్జున, నీకు ఎందుకు అర్థం కావడం లేదు? ఎవరు ఏమనుకున్నా ఈ ప్రపంచం, ఈ సమాజం ఎప్పటికీ ఒప్పుకోదు అర్జున, మీ పాండవులు ఇంద్రప్రస్థానానికి రాజులు. కృష్ణుడి మాటే ఈ లోకం మాట, అది తెలుసుకో. అదే నిజమైతే ఈ లోకం యొక్క దృష్టికోణం నేను మారుస్తాను. ఈ పాండుపుత్ర అర్జునుడు ప్రకటిస్తున్నాడు, మా ఇంద్రప్రస్థం సార్వభౌమత్వం ప్రతిష్ఠించడానికి మా పాండవులం రాజసూయ యాగం చేస్తాం. పాండవులు రాజసూయ యాగం చేస్తాం, రాజసూయ యాగం చేస్తాం. ఈ యాయధ్వనులు యావత్ భరత వర్షంలోనూ ప్రతిధ్వనిస్తాయి. మగధ, ద్వారక, చేది, ప్రతి రాజ్యంలోనూ ఇంద్రప్రస్థ గర్జనలు ప్రతిధ్వనిస్తాయి. అలాగే హస్తినాపురంలో కూడా. అర్జున, నువ్వు మా నగరానికి వచ్చి మాతోనే ఇలా ప్రవర్తించేంత ధైర్య సాహసాలు ఎలా వచ్చాయి? నీకు తెలుసా దీని పరిణామం ఎలా ఉండబోతుందో? అర్జున, చెప్పండి. క్షమించండి, మీరు కోపంలో ఉన్నారు, దాన్ని పట్టించుకోకుండా పిలిచాను. పర్వాలేదు, నేను తర్వాత వస్తాను. సుభద్ర, నాకు నీ పట్ల క్రోధం లేదు కనుక నువ్వు నా కోపానికి గురయ్యే సమస్య లేదు. మనకెవరి మీద కోపం వస్తుందో వారిపైనే చూపించాలి. ఒకవేళ ఎవరైనా ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తే తనని పిరికివాడంటారు. చెప్పు, నువ్వేదో చెప్పాలనుకున్నావు. తమరి మాటలు విన్నాక నాలోని ప్రశ్నలకు సమాధానాలు అడగకుండానే లభించాయి. మరీ మంచిదే, ఇంక నాకు సెలవిప్పించండి. చూస్తుంటే నిన్న అర్జునుడు కూడా ప్రభావితం చేస్తున్నట్లున్నాడు. అర్జునుడి వ్యక్తిత్వం ఎంత ఉన్నతమో ఉదాతమో కదా. తను కర్మవీరుడైన మహాజ్ఞాని కదూ. ఆ ధైర్యం, ఆ సాహసం చూస్తుంటే ఇప్పుడు అర్జునుడు కూడా ఉత్తముడు అనిపిస్తోంది. అయినా నువ్వు ఎంచుకోవాల్సింది ఒకరిని మాత్రమే కదా, ప్రేమని అర్థం చేసుకోవాలి. తొందరపడితే ఎలా? నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు నువ్వు అర్జునుడికి దుర్యోధనుడికి సమాన అవకాశాలిచ్చి చూడాలి.
అప్పుడు చూడాలి ఈ ఇద్దరిలో ఎవరి పట్ల నీలో ప్రేమ కలుగుతుంది అనేది. నాకు తెలుసు నువ్వు నాతో మాట్లాడడానికి తప్పక వస్తావని. శ్రీరాధ, తమరే నన్ను మా మాధవుడి దగ్గరికి తీసుకువెళ్ళండి. అయినా నువ్విప్పుడేగా తనతో మాట్లాడొస్తుంది. లేదు, ఆ సభలో ఉన్నవాడు మా మాధవుడు కాదు, తను పగటి వేషగాడు. అలాగే నాకు మరో విషయం కూడా తెలుసు, మీరు కూడా నాలాగే ఆ పగటి వేషగాడిని గుర్తించారని. ఈ సృష్టిలో మాధవుడి సహజ స్వరూపాన్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా తమరు తప్పక గుర్తించగలరు. అర్జున, నీ గురించి మేం విన్నవన్నీ కూడా వాస్తవాలే. నువ్వు కృష్ణుడికి నిజమైన భక్తుడువు. ఒక భక్తుడు ప్రేమ గలవారు మాత్రమే కృష్ణుడిని గుర్తించగలరు. నేను శ్రీకృష్ణుడిని ప్రేమ అనే భావంతోనే చూస్తాను, ఇంకా నువ్వు భక్తి భావనతో చూస్తావు. మాధవుడంటేనే అంతా, ఆయనకన్నీ తెలుసు. ఎవరో పగటి వేషగాడు తన స్థానంలో ఉన్నాడని కూడా తెలుసు. అలాగే తనని కలవడానికి నేను వస్తున్నానని కూడా తెలుసు. అందుకే మాధవుడు అతడిని ఆ స్థానంలో ఉండనిచ్చారు. నేను తనని చూసిన కోపంతో నేను రాజసూయ యాగం ప్రకటించేలా చేశారు. తద్వారా మాధవుడు కోరుకునేదొక్కటే, యావత్ భారతదేశంలో పాండవుల ప్రాభవం మరింత పెరగాలని. అవును, కృష్ణుడి దూరదృష్టి చాలా గొప్పది. శ్రీరాధ, నన్ను తన దగ్గరికి తీసుకువెళ్ళండి. తగిన సమయం ఆసన్నం కాగానే కృష్ణుడు నేను తప్పక కలుస్తాడు. సమయం వచ్చినప్పుడా? నేనింత గొప్ప రాజసూయ యాగ ప్రకటన చేశాను, ఇంతకంటే వేరే పని కూడా ఉందా ఇక్కడ? ఉందర్జున, ఒకవేళ కృష్ణుడు నీ ముందే ఉన్నప్పటికీ తను కోరేదొక్కటే నువ్విక్కడే ఉండాలి అని. కృష్ణుడు తలుచుకుంటే అసాధ్యాలు కూడా సాధ్యాలవుతాయి. అయినా సరే, నేను వీలైనంత త్వరగా మాధవుడిని కలవాలి. వెన్న తీసుకొచ్చావా? నేనే స్వయంగా చిలికి తీసుకొచ్చాను. నువ్వు ఒక్కోసారి పాయసం చేసి తీసుకొస్తావు, ఒక్కోసారి వెన్న చిలికి తీసుకొస్తావు కనుకే నాకు ఈ కారాగారం నుంచి బయటికి రావాలనిపించడం లేదు. ప్రపంచంలోని ఆనందం అంతా నాకు ఇక్కడే లభిస్తుంది. నువ్వు నవ్వకూడదు, నేను నీ మీద అలిగాను. అలక? ఎందుకు? ఎందుక, ఎంత ఆలస్యం చేసావో చూడు, నాకు ఎంత ఆకలిగా ఉందో తెలుసా రాదా? నేను మాత్రం ఏం చెయ్యను, నువ్విక్కడ నుండి పారిపోతావని ఆ పౌండుడికి భయం, అందుకే ఎంత గట్టి పహార ఏర్పాటు చేశాడు, అందువల్లే ఆలస్యమైంది. మరి పౌండ్రకుడు చాలా అన్యాయం చేశాడు, ఇంత పహార ఎందుకు ఏర్పాటు చేశాడు? అతను చేసిన దుర్మార్గాలన్నీ సహించొచ్చేమో కాని ఇలా నా రాధ ద్వారకలో ఉండగానే తను ప్రేమతో చిలికి తెచ్చిన వెన్నను తినకుండా నన్ను అడ్డుకోవటమా? ఎంత దారుణమైన అపరాధం ఇది. ఈ విషయంలో పాండ్రకుడిని నేను ఏమాత్రం క్షమించను. ఇప్పుడు నేను పాండ్రకుడి మీద కూడా అలిగాను. కృష్ణ, తను నిన్ను ఇన్ని విధాలుగా హింసిస్తున్నా వదిలేసి పౌండ్రకుడి మీద అలగడానికి కారణం ఈ వెన్న తిననివ్వకపోవడమా? నువ్వు బాధపడాల్సింది వెన్న గురించి మాత్రమేనా? చెప్పు. చెయ్యలేవు, నాకు ఆకలిగా ఉంది, వెన్న తినిపించురాదా? రా, తినిపించు. ప్రపంచం ఈ చిన్ని చిన్ని విషయాలని పట్టించుకోదు, కానీ నిజమైన ఆనందం ఇదే రాదా. మిగిలిందంతా కేవలం ధర్మ కర్మలు మాత్రమే, అసలైన ఆనందం ఇదే. నేను ఈ లోకానికి ఈసారాన్నే పంచాలని భావిస్తున్నాను. ఈ చిన్ని చిన్ని సంతోషాలనిప్పుడు చిన్నవనుకోవద్దు, నిజానికి అసలైన ఆనందం వీటిలోనే ఉంది. నా దృష్టిలో ఇదే జీవితం, ఇదే సర్వస్వం. చూసావా కృష్ణ, ఈరోజు నీతో కలిసి కారాగారంలో కూర్చున్నప్పటికీ నాకు స్వర్గంలో తేలిపోతున్న అనుభూతి కలుగుతోంది. సరే, ఇప్పుడు చెప్పు. పౌండ్రకుడు నా పని సగం పూర్తి చేశాడు, రాజసూయాగానికి ప్రకటన జరిగిపోయింది. ఇక మిగిలిన సగం పని ఆధారపడి ఉండేది సుభద్ర నిర్ణయం మీద. కానీ సుభద్ర గొప్ప సందిగ్ధంలో ఉంది. తను ముందే దుర్యోధనుడి వల్ల ప్రభావితురాలైంది.
ఒకవేళ దుర్యోధనుడితో వివాహానికి అంగీకరిస్తే, ఒకవేళ తనకి దుర్యోధనుడి పట్ల ప్రేమ కలిగితే అప్పుడు ఏం చెయ్యాలి? ఒకవేళ సుభద్ర దుర్యోధనుడిని ప్రేమించినట్లే అయితే నేను వాగ్దానం చేస్తున్నాను రాధా, సుభద్ర వివాహం దుర్యోధనుడితోనే జరిపిస్తాను. నేను ప్రతి విషయంలోనూ నా లీలను ఉపయోగించి పరిస్థితుల్ని మార్చగలను రాధా, నా మాయలను ఉపయోగించి ప్రతి ఒక్కరి మనసుని మార్చగలను. కానీ విషయం ప్రేమకు సంబంధించిందైతే అందులో నేను కలుగు చేసుకునే సమస్య లేదు. ఒకవేళ నేను ప్రేమలో కలుగు చేసుకుంటే అప్పుడు నా అస్తిత్వానికి అర్థం లేకుండా పోతుంది రాధా. నేను సుభద్ర నిర్ణయం కోసం నిరీక్షిస్తూ ఉంటాను. ఇది తన జీవితంలో అత్యంత ప్రధానమైన నిర్ణయం, తనే తీసుకోవాలి. నాకు నచ్చని విషయం ఏమిటంటే నా కారణంగా ఒకరి మనసు, ఒకరి నిర్ణయం ప్రభావితం కాకూడదు. నాకు నచ్చని మరొక విషయం ఏమిటంటే నేను నా చెల్లెలి మనసుని ప్రభావితం చేశాననిపించుకోవటం. నాకు బాగా తెలుసు ఇక ముందు జరగబోయేది ఏమిటనేది రాధా. ఇది చరిత్రను మలుపు తిప్పుతుంది. కనుక ఇటువంటి సందర్భంలో నేను నా సోదరి నిర్ణయాన్ని ప్రభావితం చేయకూడదు. ఇప్పుడు జరగాల్సింది ప్రేమే జరుపుతుంది. నేను ఈ కారాగారంలోనే ఉంటాను. నా వల్ల ఎవరూ ప్రభావితం కారు, అలానే నాపై ఏ ఆరోపణలు చేయరు. అయినా కృష్ణ, నువ్వు ఇక్కడ ఎంతకాలం ఉంటావు? ఎప్పటికైనా నువ్వు బయటికి రాక తప్పదు కదా. నేను ఇక్కడ నుంచి బయటపడటానికి ముందు ఒక అత్యంత ముఖ్యమైన సంఘటన జరగాల్సిన అవసరం ఉంది. నాకు బాగా నమ్మకం ఉంది రాధా, ఆ సంఘటన త్వరలోనే జరుగుతుంది. ఎప్పుడైతే ఆ సంఘటన ఘటిస్తుందో ఆ క్షణమే నేను ఈ కారాగారం నుంచి బయటకు వస్తాను రాధా. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.